ayan na. Akarnan nga. Sudah MLA garu. Rashtra RMD Shaka Mantra Jilu. Pawan Kalyan garu da. Pirichu pada. Ada ayan nunchu pada ranna kanna. Sakal Shaka Mantri. Sajjal Ramakrishna Reddy garu pampiche script ayyadu. Nenu bhavistha unna. Adhike ayan pedda alla pota unna. Endukante papam RMD Shaka Mantri icharu. Ramasya garu chesadu. Ippudu daka RMB ki lona vidhulu enti asalu teliyadu. IP team pradhananga ayanaku enduku teliyadani antunnanante 2025 kotlu kachu pettisam 60% pallu poorthayipoyayi ani cheptaa unnaru. Oka shaka mantri maatladinappudu cheppi evarini adigaru. ఎంత డబ్బు శాంక్షన్ అయింది దీంట్లో స్టేట్ హైవేస్ కి ఎంత ఖర్చు పెట్టాం ఎండిఆర్ అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎంత ఖర్చు పెట్టాం అలాగే దీనికి థియరటికల్ రేంజెస్ కి ఎంత చేసాం స్పెషల్ రిపేర్స్ ఎంత చేసాం అని ఒక శాఖాపరమైన అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఏ మంత్రి అయినా మాట్లాడతా అంటే దీనికి శాఖాపరమైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడబట్టి మాట్లాడుకుంటా పోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో భక్తుల కార్యక్రమం చేసిన గత 2 నెలల నుంచి ఆయన రాష్ట్రంలో 3000 మంది రైతుల్ని ఏ ప్రభుత్వం అయితే చేయలేదు ఒక వ్యవస్థ చేయలేదు పని ఆయన ఒక వ్యవస్థగా మారి చేసుకుంటా వెళ్తా ఉంటే అది డైవర్ట్ చేయడానికి ఏదేదో మాట్లాడడం ఇక అలవాటు. ఇలాగే గతంలో ఆ పేరు నాని గారు ఇక్కడ కన్నాల బాబు ఒకళ్ళు ఇద్దరు కలిసి ఇలాగే మాట్లాడేవారు. సకల జన శాఖల మంత్రి గారు చెప్పిన మాటలు చెప్పుకుంటా పోయారు. చివరికి ఏమైంది సర్వే చేస్తే ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి తిట్టినప్పటికీ ప్రజల్లో పుట్టగతలు ఉంటున్నాయి. సర్వేల్లో చాలా హాస్ట్ రిమార్క్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి రాజా నువ్వు కూడా ఖచ్చితంగా తెలుసుకో నిన్ను బలియడానికే ఇతో మాట్లాడిస్తా ఉన్నారు. ముందు మీకు అప్పచెప్పిన శాఖ గురించి తెలుసుకుని మాట్లాడు. వరదలకు సహాయం చేయట్లేదు, వరదలు చూడకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు చేయాలని చెప్పండి. ఇప్పటికే ఒక వ్యవస్థ చేయవలసిన పని ఆయన పట్టుకుని ఆయన చేసుకుంటే వెళ్తా ఉన్నారు. నెక్స్ట్ రెండోది ఏం చేస్తా ఉన్నారు, చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక వచ్చి మండపేటలో ఉన్న అశేష జనం ఉంటుండగా ఒక పిలిపించారు. అప్పుడైతే కరోనాలో ఎలా పిలిపించారు, కరోనాలో మీరు ఇంజక్షన్లు సూదులు వ్యాక్సిన్లు మందులు బెడ్లు వెంటిలేటర్లు దోసు తెట్టిన టైంలో మా జనసైనికులు ఇంటింటికి వెళ్ళి రేషన్ బియ్యం బట్టలు కాయగూరలు చింతపండు ఉప్పుతో సహా రాష్ట్రం మొత్తం ఇచ్చారు. ఇవాళ ఈ వరద బాధితులు అందరినీ కూడా ఆదుకోమని పిలిపించారు. అక్కడ పెదాన బాలకృష్ణ గారు తిరుగుతూ ఉన్నారు, దుర్గేష్ గారు తిరుగుతూ ఉన్నారు, అలాగే బండారు సీని గారు తిరుగుతూ ఉన్నారు, ఎలా కృష్ణ గారు తిరుగుతూ ఉన్నారు, పెదకాపు గారు తిరుగుతూ ఉన్నారు. రాజ్యంలో ప్రతి చోట మా మనుషులు తిరుగుతూ ఉన్నారు. మీరు చేయలేనటువంటి రీహాబిలిటేషన్, మీరు రీహాబిలిటేషన్ పేరట మీరు దోచుకుంటా ఉంటే మా వాళ్ళు వాళ్ళకి ఏం కావాలన్నది తెలుసుకోవడానికి మా జన సైనికులు మా యాక్టర్ తిరుగుతూ ఉన్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి మీద మీరు ఎందుకో 2025 కోట్లు ఖర్చు పెట్టేశారన్నారు. మీకు ఎస్హెచ్ ఏంటో తెలియదు, ఎండిఆర్ అంటే ఏంటో తెలియదు, ఫ్రీ ఆర్టికల్ రెన్యూస్ అంటే ఏంటో తెలియనట్టు మీరు ఇన్ని ఖర్చు పెట్టేశారని చెప్తున్నారు. మీ గురించి ఒక చిన్న ట్విట్ చేశారు కళ్యాణ్ గారు.
గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే ఆ సార్ గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు మేల్కోడి సీఎం సార్ అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కి ఇవాళ ఆ రోజు దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబడ్డది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి రీట్వీట్లు అన్నట్టు మొట్టమొదటి స్థానం 3 గంటల పాటు భారతదేశంలో ప్రధాన స్థానం సోషల్ మీడియాలు ఆక్రమించుకుంది అలాగే సాయంత్రం 8 గంటల దాకా టాప్ 10 లో నిలబడ్డది అంటే మీ శాఖ మీ దరిద్రం ఎంత దరిద్రంగా ఉందో మీకు అప్పచెప్పిన శాఖ పని పనిచేసుకోండి రాజయ్య గారు అలాగే ఇంకో చెప్పేవాళ్ళు ఏదో కామాలు పిశాచీలు అన్న కామాలు పిశాచీలు ఎవరో కామ పిశాచీలు ఎవరో మనందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు మనతో పాటు అప్పుడు పనిచేసే కదా ఎమ్మెల్యేలు అందరికి తెలుసు మీ నాయకుల గురించి ఎంత గొప్పగా ఎంత మాట్లాడుకుంటారో బయట మీడియాలో మాట్లాడుకోవచ్చు కానీ మీ నాయకుల గురించి మీ నాయకుడు తండ్రి పోయినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు ఒకటి ఎక్కడి నుంచి తప్పించడానికి వచ్చారు ఇవన్నీ ప్రజలకి తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు వైఎస్ఆర్ పార్టీ అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాదు దాని నిండా కాంగ్రెస్ ఉంది అందరూ పాదమిత్రులే అన్ని కథలు తెలుసు అందరికీ కాబట్టి దయచేసి అటువంటి చెత్త మాటలు మాట్లాడండి కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అలాగే ఒక పక్కన కళ్యాణ్ గారు యువతకి ఉపాధి కల్పించాలా రైతుకి ఆసక్తిగా నిలబడాలా అలాగే దేశం మీద ఉన్న రోడ్డు బాగుపడాలా తద్వారా రోడ్డు కానీ సింపుల్ గా అనుకుంటారు ఆ రోడ్డు ద్వారానే మన ఆటోలు కానీ మన కార్లు కానీ మన ఇది కానీ ఎక్కడికైనా మన వేరంటీ కానీ అన్ని రకాలుగా ఎంత నష్టం అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అన్ని రకాలుగా మన కాయగూర మీద రూపాయి పెరిగిందన్న ఆయన మీద రూపాయి పెరిగిందన్న ఏం పెరిగిందన్న ఆ వాహనాలు రిపేర్లు వస్తుంటే అటు ఖర్చు వచ్చింటే ఆటోమేటిక్ మన మీద పడతాయి అటువంటి వస్తున్న కార్యక్రమం మేము గతంలో చేసాం ఇప్పుడు కూడా మళ్ళా మమ్మల్ని మేలు కలుపుకోం మీరు ఎంత కొమ్మకండి నిద్రపోతే ఖచ్చితంగా త్వరలో మళ్ళీ మేలుకొంటాం ఇంకోటి ఏదో మాట్లాడితే మీరు అదేదో పార్టీతో మమ్మల్ని కలిపి టీడీపీ పార్టీతో కలిపి వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళని ప్రశ్నించలేదు అంటే కళ్ళు దొబ్బేయా మీకు చూడండి ఒకసారి అధికారంలో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని వాళ్ళు ఎలాగే నిలదీశాం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నిలదీస్తాం అధికారంలో లేని వాళ్ళు నిలదీస్తే ఏం చేస్తాం అధికారంలో ఉన్నాడు నిలదీస్తాం అంబేద్కర్ గారి జిల్లా ఇప్పుడు గుర్తొచ్చిందా అంబేద్కర్ గారు చెప్పారు ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా అది అంబేద్కర్ జిల్లాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కావాలని చెప్పి మా జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో తీర్మానం చేసి చల్లా కళ్యాణ మండపంలో తీర్మానం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు మీరు చెప్పారు అంబేద్కర్ గారు ఎన్ని ఎన్నికల విగ్రహం ఇది 125 ఎకరాలు కట్టేస్తాను 6 నెలల్లో కట్టేస్తాను 13 నెలల్లో 12 నెలల్లో కట్టేస్తాను అని చెప్పి 15 సెప్టెంబర్ 2020 తమరు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ మాటకి చెప్పాను మొదలు పెట్టారా అదా అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమ కాబట్టి మంత్రి గారికి చెప్తా ఉన్నాను కన్నాల బాబు లాగా పేరునాని లాగా అవ్వద్దు అలాగే మీరు చేస్తా ఉన్నారు ప్రతి కిల్లీ కొట్లో ఇవాళ గంజాయి దొరుకుతూ ఉంది యువత పాడైపోతా ఉంది ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది మీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ పెట్టి అమ్మేస్తున్నారు కిల్లీ కొట్ల స్థాయిలో గంజాయి దొరుకుతుంటే పరిస్థితి నిన్న మన మండపేటలో అయితే అవ్వచ్చు రాజవల్లి అయితే అవ్వచ్చు నేనైతే భావిస్తున్నాను ఒక కళ్యాణ్ గారి మీద దాడి జరగడానికి ప్రయత్నం జరిగింది నేను భావిస్తా ఉన్నాను కొంతమంది కళ్యాణ్ గారి మీద దూకడం జరిగింది పూర్వ అభిమానులు చూడటంలో కూడా మా అనుభవాల్లో మా జన సైనికుల్లో చాలా డిసిప్లిన్ వచ్చింది చాలా చక్కగా ఉన్నారు ఎప్పుడు దాంట్లోనే అల్లర్లు చేయలేదు ఈసారి అల్లర్లు వచ్చాయి అంటే అందులో మధ్యలో మీ గంజాయి వ్యాక్సిన్ గురించి చేయాలనుకుంటున్న అనుమానం అయితే నాకు ఖచ్చితంగా మీరు కానీ మీ వేణు గారు కానీ మీ విశ్వరూప్ గారు కానీ రేపు సాయంత్రం లోపల టోటల్ రీఆపరేషన్ సెంటర్ చెంది ఉన్నాయి రీఆపరేషన్ సెంటర్ లో ఏమేం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఎంతమంది రీఆపరేషన్ చేశారు వారికి ఏమేమి సరుకులు ఇచ్చారు ఇవన్నీ రేపు సాయంత్రం లోపల
విద్యలా ట్రెండ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఇవాళ ముంపు మండలాల్లో కాన్సీమలో ఇళ్ళల్లో ఎవరు లేరు, అందరూ రోడ్ల మీద ఉన్నారు. అటువంటి తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ చెప్పుకుందాం అని చెప్పి మన వ్యవహారంలోని అలాగే మన మండపేటలోని అనేక లక్షల మంది తరలి వచ్చారు. కాబట్టి మీరు కళ్యాణ్ గారి మాట్లాడే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే సరిగ్గా రీట్రీట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ గురించి ఇంకా పర్సనల్ గా మాట్లాడదలుచుకోవాలని ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ ఇక్కడతో నాకపోతే సకల శాఖ మంత్రి యొక్క స్క్రిప్ట్ చదవడం ఆపకపోతే మీ స్క్రిప్ట్ వేచేది పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఫస్ట్ గా వరదల్లో ఒకటి, అలాగే రేపే మీ సకల శాఖ మంత్రి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి కాగితాలు తెప్పించుకుని అసలు మీరు ఎన్ని ఎండిఆర్ రోడ్లు వేశారు, ఎన్ని ఎస్ఎస్ రోడ్లు వేశారు, స్పెషల్ ఫీచర్స్ ఏం చేశారు, బ్యాంక్ వర్క్ ఎక్కడెక్కడ చేశారు, పూర్తి వివరాలతో రావాల్సిందిగా కోరుతూ ఈ కొత్త విషయంలో ఎవరికంటే ఇటు బీజేపీని కానీ లేకపోతే ఇటు టీడీపీని కానీ ఏ మాత్రం దూషించట్లేదు ఎక్కడ కూడా, ఓన్లీ వైసీపీనే అసలు దూషిస్తున్నారు. అంటే మీరు ఆయన ఉద్దేశం ఇటు బీజేపీకి లేకపోతే ఇటు టీడీపీకి కొత్త వెళ్ళే అవకాశాలు ఏమో ఉన్నాయా అంటే సార్, సాధారణంగా పెద్ద పరిశ్రమలో నాయకుడు అసెంబ్లీ కూడా ఎవరకుండా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గారు ఎక్కడ వస్తున్నారు ఆయన వచ్చేందుకు మాట్లాడతారు. రోజు హాని ఎవరైతే చేస్తున్నారో మీరు చేయమని మీకు అప్పచెప్తే మీరు హాని చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు. పొత్తులు కంటారా, రాజకీయ పార్టీల్లో పొత్తులు ఉంటాయో ఉండకపోతాయో ఎదురుకెళ్ళిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత జరుగుతాయి. అది ఇవాళ ఎవడెవడో మంత్రులు వదిలించి ఆయన దత్తమంతుడని దత్తమంతుడు అని మా వాళ్ళని అంటారు. ఏం చెప్తాడు, జోకర్స్ అట, జోకర్స్ పార్టీ అట, జనసేన పార్టీ మంత్రి గారు చెప్తా ఉన్నాడు. మీరేమో బ్రోకర్స్ పార్టీ కాదా, ఇది ఇది బ్రోకర్స్ పార్టీ, బ్రోకర్ పార్టీ, అలాగే జైన్ పార్టీ. మేము మాట్లాడాలి, మొదలెడితే అన్ని మాట్లాడగలం. మా సంస్కారం మంత్రి కొంచెం వదిలేస్తా ఉన్నాం అంతే. ఈ సంస్కారం తప్పదనుకున్న రోజు స్టార్ట్ అయితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడగలం. మేము మాట్లాడక్కర్లేదు, గడప గడపకి వెళ్ళడానికి ఎందుకు కాకుంటారండి. ఎందుకంటలేదు, రెండు రోజులు చేసి మానేసారే అంటే ఊళ్ళో నాలుగు గడపలే ఉన్నాయా, కాన్సీసీకి ఐదు గడపలే ఉన్నాయా, ఐదు గడప తిరిగి మానేశారు కన్నబాబు గారు. చంద్రశేఖర్ గారు ఏ గడప ఎక్కడంటే గడపలేదు, ఎందుకు గడపలేదు వాళ్ళు. గడప గడప కడితే గడప తీసి పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు.